హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మార్ట్ షాల్ బ్లాగ్స్. అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చినాం అన్నమాట చిన్న మాల్ ఇంటికి కొల్లాపూరు. ఇంకా వచ్చినాం ఇప్పుడే. ఇది చూడండి ఇల్లు, మా చిన్నమ్మ వెళ్తుంది. ఈమె కూతురు అన్నమాట. ఫంక్షన్ చూపిస్తే ఇప్పుడు మొత్తం ఇల్లు కూడా చూపిస్తే ఎట్లా ఉందో మొత్తం నీట్గా సర్దేసింది అనమాట. ఫంక్షన్ హడావిడి అందరు చుట్టాలందరూ వచ్చినారు. చూపిస్తే ఇప్పుడు ఇదిగో చూడండి ఫ్రెండ్స్. రోజు మన రోజు ఈదమ్మ జాతరలా పిల్లలందరూ చూసారు కదా, ఆ పిల్లలందరూ శ్రీజ, పావని, ఐషర్, ఐషు. ఇంకా చూడండి ఇక చెట్టు, అది అరటి అరిటాక్ చెట్టు అనమాట, అరటి చెట్టు అనమాట. మస్తు పెద్దగా అయింది. ఇది కూడా చుట్టాలు ఉన్నారు కానీ ఇంకా అందరు ఇంట్లో ఉన్నారు. ఈ మొత్తం వేట కూర్చుని మా చిన్నమ్మ అత్తమ్మ చూడండి. అరటికాయలు కూడా కాసినాయి అనమాట. చూడండి అరటికాయలు కూడా చిన్న చిన్న ఉన్నాయి కానీ కాయ ఇంకొండి కాయలు కాసినాయి. ఇంకా మధ్యాహ్నం ఇంటికాడ తీద్దామంటే వీలు కాలేదు. ఇంకా మా చిన్నమ్మ నడపామి అంటే ఇదిగానలా. ఇక చూడండి మొత్తం కట్టెలు, వంటకి కట్టెలు, పొయ్యి మొత్తం నీట్గా ఊడ్చి మొత్తం సర్దేసింది. ఇంకో గిన్నెలు కూడా తీసుకొచ్చి ఇంకా అంత తీసుకు ఇంకా చుట్టాలు ఎవరు రాలేదు. గిన్నెలు మొత్తం తీసుకొచ్చారు అనమాట. చూడండి ఇక్కడ కూడా చూడండి, ఇదే కొల్లాపూర్లో ఉంటారు అనమాట మా చిన్నమ్మ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ కూతురుదే ఫంక్షన్. రేపు ఈవినింగ్ ఫంక్షన్ అనమాట. అందరు చుట్టాలందరూ ఇంకా ఎవరు రాలేదు. మా కాడికి ఏమంటే ఆడ తమ్ముని అంటే నేను మా చిన్నమ్మ వాళ్ళ కాడికి, చెల్లెళ్ళు మడదల కాడికి వచ్చినాము అనమాట. ఇంకా ఎవరు రాలేదు. ఇప్పుడు మళ్ళీ షాపింగ్కి ఇట్లా వెళ్ళలేమో అంటే ఆమెకి వడ్డెన్నలు, గాజులు, చీరలు, బట్టలు అన్నట్టు ఇప్పుడు వెళ్ళాలన్నమాట. చూడండి ప్రశాంతంగా ఉంది ఇక్కడ. చూడండి ఎట్లా ఉందో. నేను చుట్టూ చేసినా అని చెప్పినాం కదా, అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇంట్లో మీకు. చూడండి ఇంట్లో అది కూడా చూపిస్తాను నేను. ఇదిగా చూడండి మేము తీసుకొచ్చిన కరచకాయలు, గవ్వలు, ఇంకా సుట్లు అనమాట. ఇది మొత్తం మూట ఎత్తుకొని వచ్చినాం. పాన్గార్ నుంచి బస్సులు పెట్టుకొని ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాం ఇక్కడ. ఇంకా బయట చూడండి పిల్లలందరూ. ఇంకా యోగి రాలేదు, అందరు బయట ఆడుకుంటారు. మేము యోగి కూడా ఉన్నారు. మా చిన్నమ్మ కూతుర్లు, చిన్నమ్మ పెద్ద ఆమె, చిన్నమ్మ నడిపామె కూతుర్లు అనమాట. ఇంకా ఆడు యొక్క చేతుల లారి పట్టుకున్నాడేమో పెద్దమ్మకు కొడుకు. వీళ్ళందరూ ఇప్పుడు బయట ఉన్న ఆడుకుంటున్నారు. ఇంకా అందరు రేపు వచ్చేస్తారేమో అందరు. ఇంకా ఫంక్షన్కి రేపు మార్నింగ్ అట్లా బయలుదేరుతారు అనమాట అందరూ. చూడండి ఇంకా షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా వీడియో తీస్తాం. నిన్ను ఇప్పుడు చూపిస్తా వీడియో కూడా. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అందరికి వచ్చిన చుట్టాలకి చాయ్ రెడీ చేస్తుంది మా అత్తమ్మ. ఇదిగోండి సిలిండర్ లేదనమాట, కట్టెల పొయ్యి మీద చేయాలి వంట. ఇవాళ ఇది మొత్తం అన్నం. ఇంకా చూడండి అన్నం కర్రీ వచ్చేసి ఇంకేం కర్రీ తెలియదు. అన్నం అయితే పెట్టాలి పొయ్యి మీదనే. ఇప్పుడే తాగాలి. చూడండి చూడండి పొయ్యిరాళ్ళు కొంచెం ఇప్పుడు దగ్గరకు ఉన్నాయి కదా, కొంచెం దూరం అని ఆ గిన్నె పెట్టేసింది అనమాట. ఇంకా పట్టది చిన్నగా అవుతుంది కదా, మంట పెద్దగా కాదు, అందుకోసమే పెట్టేసింది. ఇంకోటేమో కట్టెలు ఇంకా పొయ్యిలకి రేపటికి అన్నీ మొత్తం ఇంకా మొత్తం రెడీ చేస్తున్నాం. ఇంకా చుట్టాలు ఎవరు రాలేదు. చూడండి ఫ్రెండ్స్ అన్నం అయింది, అన్నం ఉంచుతుంది మా చిన్నమ్మ. మొత్తం ఇప్పటిదాకా అన్నం పోయి ఇక్కడ కూర్చున్నది. ఇంకా అన్నం అయ్యేసరికి మా చిన్నమ్మ వచ్చి ఉంచుతుంది అన్నమాట. అందరికీ మాకు పిల్లలకు పెద్దలకు అందరికీ దాంట్లోనే అన్నం. కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ అంట, మా అత్తమ్మ వేస్తుంది వంకాయ కర్రీకి. వంకాయ పప్పు అత్తమ్మ, వంకాయ పప్పు అంట, వంకాయ కర్రీ కాదు వంకాయ పప్పు. వైట్ అన్నం వంకాయ పప్పు ఈరోజు. అందుకే తినేస్తున్నా.
ఈరోజు అంటే ఇంకెక్కడ వెళ్ళలేదు అన్నమాట, ఇన్న ఉన్నా అంటే బయట షాపింగ్ వెళ్తాను చెప్పిన కదా, ఇక్కడ లేదు ఇన్న ఉన్నా సరిపోతే డ్రానింగ్ వెళ్దామని వెళ్ళలేదు అన్నమాట. అప్పు చేసింది అర్థమా, చేసి చూసి అసలు ఎట్లా ఉందో అబ్బా. మస్తు ఉంది ఉడుకుడు కన్నా ముందా పప్పు మస్తు బాగుందమ్మా. ఎంత వేసిన పప్పు పుట్టాలి వంకాయలు వేసిన కూర పోయింది, వంకాయలు టమాటాలు వేసి మంచిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ పప్పు మంచిగా ఉంది, పిల్లలందరూ ఆకలి అయినట్టుంది బాగా, అందరూ లైన్ గా కూర్చొని తింటున్నారు. మా యోగాజు రేట కూర్చొని నడుకుండు. యోగి నీ కన్నం లేదురా యోగి, ఏం లేదాడా, అక్క తినిపిస్తుందా అమ్మా, చూడండి ఎట్లా తినిపిస్తుంది శ్రీజాత అమ్మునికి. బిందు బిందు నీకు బిందు అమ్మా, వాళ్ళ మమ్మీ తినిపిస్తుంది మా చిన్నమ్మ. అభి నీకురా బో అమ్మా, మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఇలా ఇలా చూడండి అందరు, ఇంకా చిన్నమ్మ పిల్లలందరూ వీళ్ళే అనమాట. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మంచిగా చల్ల గాలి, మంచిగా వాతావరణం చాలా బాగుంది అన్నమాట, సూపర్ ఉంది.